గాంధీ ఏయోజ్జమ సందర్భంలో సాధించు లేదా మరణించు అనే పిలుపునిచ్చారు. ఆప్షన్ త్రీ కిట్ ఇండియా ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920లో ఏ సమావేశంలో తీర్మానించారు? ఆప్షన్ టూ కోల్కత్తా. క్రింది సంఘటనను కాలానుక్రమ పద్ధతిలో గుర్తించండి. ఆప్షన్ ఫోర్ డిసిఏబి. దేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారణ్ 1917 ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ టూ బీహార్. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో హాజరైన వారు ఎవరు? ఆప్షన్ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత జాతీయ సైన్యం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఫోర్ సింగపూర్. ప్రత్యేక పాకిస్తాన్ అనే ఆలోచనను వ్యతిరేకించిన కమిషన్ ఏది? ఆప్షన్ త్రీ క్యాబినెట్ కమిషన్. జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ వన్ స్వరాజ్య పార్టీ, బి మోతీలాల్ నెహ్రూ సోషలిస్ట్, సి ఎమన్ రాయ్ కాంగ్రెస్ సోషలిస్ట్, ఆచార్య నరేంద్ర కమ్యూనిస్ట్, డి జోసి. 1924లో గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏ సమావేశంలో ఎన్నికయ్యారు? ఆప్షన్ టూ బెల్గాం. జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ వన్ చౌరీ చౌరా సంఘటన. 1922 దండియాత్ర ఏ 1930 గాంధీ ఇరివిన్ ఒప్పందం 1931 కిప్స్ మిషన్ 1942 రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును ఎందుకు వదిలేశారు? ఆప్షన్ టూ జలియన్ వాలాబాగ్ ఆందోళన. గాంధీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన సంఘటన. ఆప్షన్ టూ కేడాలోని రైతుల ఆందోళన. జతపరచండి. ఇంక్విలాబ్ జిందాబాద్, డి భగత్ సింగ్ చలో ఢిల్లీ, ఏ సుభాష్ చంద్రబోస్ డూ ఆర్ డై, బి గాంధీ తిరిగి వేదాలకు వెళ్ళండి, సి సరస్వతి. మొదటిసారి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నాం? ఆప్షన్ త్రీ 1930 జనవరి 26. జలియన్ వాలాబాగ్ నరమేధానికి నిరసనగా వేస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారెవరు? ఆప్షన్ వన్ శంకర్ నాయర్. గాంధీ పిలుపు మేరకు రాణి గైడెన్బియా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వీరనారి. ఈమె ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ వన్ నాగాలాండ్. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ గురించి క్రింది స్టేట్మెంట్లో వాస్తవం ఏది? ఆప్షన్ ఫోర్ ఏడి. చౌరీ చౌరా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్. గాంధీ ఇరివిన్ ఒడంబడిక సందర్భంగా ముఖ్యమైన పాత్ర పోషించిన వారు? ఆప్షన్ టూ బిడి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం 1932 నవంబర్. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం కాని ఒక సంఘటన దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందినది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ త్రీ కళ్ళు దుకాణాల ముందు నిరసన తెలపడం. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఆప్షన్ త్రీ 1915. అనిబిసెంట్ ఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు? ఆప్షన్ త్రీ హోంరూల్ ఉద్యమం. చౌరీ చౌరా ఉదాంతంలో స్వాతంత్ర సమరంలో ఏ ఉద్యమం ఉన్నట్టుండి ఆగిపోయింది? ఆప్షన్ టూ సహాయ నిరాకరణ ఉద్యమం. క్రింది ఇచ్చిన సంఘటనను అధిరోహణ క్రమంలో వాటి ప్రారంభం లేదా జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి. ఆప్షన్ ఫోర్ సిబిడిఏ. 1928లో జరిగిన బోర్డాలి సత్యాగ్రహానికి సంబంధం లేని దాన్ని గుర్తించండి. ఆప్షన్ వన్ అది నీలిమందు తోటల బ్రిటిష్ యజమానుల వ్యతిరేకం ముస్లిం లీగ్ పిలుపుతో ప్రత్యక్ష చర్య దినంగా ప్రకటించిన రోజు 1946 ఆగస్ట్ 16. 1931 ఎన్నికల భారతదేశంలో ఎన్ని ప్రావిన్సుల్లో జరిగాయి? ఆప్షన్ టూ 11. క్రింది వాటిలో గాంధీతో సంబంధం లేని ఉద్యమం హోంరూల్ ఉద్యమం. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆప్షన్ టూ సైమన్ కమిషన్ 1925. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ టూ బద్రుద్దీన్ తబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ త్రీ రాజ్ బిహారీ ఘోష్. జాతీయవాద ప్రబోధాన్ని నేరంగా చేస్తూ ఆంగ్లేయులు ఏ సంవత్సరంలో శాసనం చేశారు? ఆప్షన్ త్రీ 1848. బాలగంగాధర తిలక్ భారతీయ అశాంతి పితగా వర్ణించింది ఎవరు? ఆప్షన్ వన్ వాలంటైన్ చిరోల్. స్వరాజ్యం నా జన్మహక్కు
దాన్ని సాధిస్తాను అని తిలక్ ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 4 1916. సరిగ్గా జతపరిచినది గుర్తించండి. ఆప్షన్ 3 జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4. హింసాత విప్లవ మార్గాన్ని అద్భుతంగా చిత్రించిన బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైన ఫతేర్ దాబీ నవల రచయిత ఎవరు? ఆప్షన్ 2 శరత్చంద్ర చటర్జీ. అనిబిసెంటుకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 4 ఏసీడి. అభినవ భారత్ అనే రహస్య సమాజాన్ని స్థాపించిన వారెవరు? ఆప్షన్ 3 గణేష్ సవర్కర్.